हेलो फ्रेंड्स, वेलकम टू देवी कुकिंग रेसिपीज़। पूरी एला प्रिपेर चेलो चूदाम। अंड पूरी करी अंटे चाला मंदिकी चाला लेंथी टाइम पट्टिदनि आलोचिस्तारु। ना करी मात्रं सो ईजी अंडी, ट्राई चेयंडि ओकसारी। पूरी करी की कावाल्सिन पदार्थालु 4 आनियन्स, 2 बंगाळदुंप, 1 टमाटो। ముందుగా కుక్కర్ గిన్నె పెట్టుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్, జీలకర్ర, పచ్చెనగపప్పు వేసుకున్న తర్వాత ఆనియన్స్, బంగాళదుంప, 1 టమాటో, 2 పచ్చిమిర్చి. మీరు కారం మాత్రం యాడ్ చేయకూడదు, కావాలంటే ఇంకొక 2 పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి, 1 ఎండుమిర్చి, కరివేపాకు. కరివేపాకు కూడా చాలా ఇంపార్టెంట్, నేను తర్వాత యాడ్ చేశాను, చూస్తున్నారు కదా. కరివేపాకు కూడా ఇలా మగ్గిన తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలి. 1 మీకు ఎంతైతే అవసరమో అంత వాటర్ యాడ్ చేసుకోవాలి. 2-3 విజిల్స్ వస్తే సరిపోతుంది. బంగాళదుంప కూడా తొందరగా మగ్గిపోతుంది, మనం ఆయిల్లో ఆల్రెడీ ఫ్రై చేసుకున్నాం కాబట్టి. చూసారు కదా ఎంత మెత్తగా మగ్గిపోయింది. ఇప్పుడు శనగపిండిని 2 టేబుల్ స్పూన్ శనగపిండిని ఒక బౌల్లో తీసుకొని ఇక్కడ ఉండలు లేకుండా కలుపుకున్న మిశ్రమాన్ని మనం ఈ కర్రీలో యాడ్ చేసాము. ఇప్పుడు స్టవ్ వెలిగించుకోవాలి. శనగపిండి లేని వాళ్ళు గోధుమ పిండి అయినా యాడ్ చేసుకోవచ్చు, కానీ శనగపిండి టేస్ట్ బాగుంటుంది. ఇలా ఉడికిన తర్వాత థిక్గా అయింది కదా, స్టవ్ వెలిగించుకొని ఇట్లా తుక్కతుక్కా ఉడికి థిక్గా అయిన తర్వాతే మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే అండి, పూరీ కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు పూరీలు ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాము. పూరీకి ముందుగా మనం 2 అవర్స్ నానబెట్టి పెట్టుకున్నాం నేను ఆల్రెడీ. పూరీలోకి 2 కప్పుల గోధుమ పిండికి 2 టేబుల్ స్పూన్ ఉప్మా రవ్వ యూజ్ చేశాను. ఆ క్వాంటిటీని తగ్గట్టు మీరు వాడుకోవచ్చు. అండ్ 1/2 టేబుల్ స్పూన్ షుగర్, సాల్ట్ యాడ్ చేసి 2 అవర్స్ నానబెట్టుకున్నాను, అందుకనే నా పూరీ ఇంత బాగా పొంగింది. చాలా చాలా టేస్టీగా ఉంటుంది, ఎంతసేపైనా ఇలాగే ఉంటుంది. కర్రీ మాత్రం రోడ్ సైడ్ బండ్ల మీద దొరికిద్ది కదండి, అలా ఉంటుంది, హోటల్ స్టైల్ కాదు, సూపర్ ఉంటుంది. మీరు కర్రీ ఇలా ప్రిపేర్ చేసి పెట్టారంటే మీకు ఈజీగా అయిపోతుంది, మీ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మా చుట్టుపక్కల వాళ్ళు అయితే ఈరోజు పూరి చేసావా అని అడిగేస్తారండి, నేను వేసే తాలింపులోనే వాళ్ళకి స్మెల్ వెళ్ళిపోతుంది. ఆనియన్స్ ఎక్కువ తీసుకోవాలి, బంగాళదుంప 2 తీసుకోవాలి. చూసారు కదా ఎంత టేస్టీగా, ఎంత కలర్ఫుల్గా ఉందంటే అంత బాగుంది పూరి కర్రీ. కారం మాత్రం అసలు యూజ్ చేయకూడదు, పచ్చిమిర్చి వాడుకోవాలి. మీకు ఇంకా కారం కావాలంటే పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్.